అయితే ఒక్క మాట అవి నువ్వు చర్చ్ వెళ్తావా ప్రేయర్ చేయాలి ఏసైతో నువ్వే మాట్లాడాలి కదా ఇంకొకరు చెప్తే కాదు ఎవరికి వాళ్ళే ఏసైతో మాట్లాడితే అప్పుడు ఏసైకి చాలా ఇష్టం సరేనా అట్లా నువ్వు నేర్చుకో ఎలా ఏసైతో మాట్లాడాలి ఓకేనా గాడ్ బ్లెస్ ఇంకెవరు చేస్తున్నారు సన్నీ ఓకే నైనా వినిపిస్తున్నానా చెయ్యి స్తోత్రం వేలాదిన స్తోత్రం తండ్రి ఎస్సే మాకు ఈ రోజు చేస్తున్నందుకు మీకే వేలాది స్తోత్రం ఉన్నాయినా మా ఉద్యమం నుంచి కాపాడుతున్నందుకు మీకే వేలాది స్తోత్రం అయినా తండ్రి ఎస్సే మేము ఇప్పుడు అయినా ఈ సండర్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నందుకునైనా తండ్రి సార్ మీరు ఎస్సే మీరు తండ్రి ఎస్సే సండర్ స్కూల్ అయిపోయేంత వరకు మీరు మాత్రం తోడుకుందామని అయినా తండ్రి ఎస్సే మా ఫ్రెండ్స్ అందరికీ ఇంకా నైనా తండ్రి సార్ టీచర్స్ అందరికి ఒక్కరికి నైనా తండ్రి సార్ నెట్ ఇష్యూస్ కానీ ఇంటర్నెట్ ఇష్యూస్ కానీ ఏమీ రాకుండా మీరే కాచి కాపాడమని అడుగుతున్నాను ఇంకా నైనా అందరికీ నైనా తండ్రి సార్ అందరినీ మీరే జాయిన్ అవుతూ కృపను దయచేయమని మా ప్రభు నేను ఏసుక్రీస్తు అడిగి పెడుతున్నాను మా తండ్రి ఆమేన్. అక్క చిన్న ప్రీ రిక్వెస్ట్ ఉంది మన జయంత్ అండ్ సోనిక వాళ్ళ అక్క సోనిక తనకి బాగాలేదంట ఒంట్లో సో తనని జ్ఞాపకం చేసుకోవాలి సో మీరు ప్రార్థన లీడ్ చేస్తారా అలాగే అవునక్క సాహస హ్యాండ్ రేస్ చేస్తుంది అక్క చెప్పునా సాహస నీ వాయిస్ రావట్లేదన్నా మాట్లాడు ఏంటి సాహస నువ్వు ప్రేయర్ చేస్తున్నావా ప్రేయర్ చేస్తున్నావా అవునా మరి నీ వాయిస్ మాకు రావట్లేదు చూడ ఒకసారి అక్కడ మైక్ ను ఆన్ చేసుకో రెడ్ కలర్ లో బటన్ చివర్లో ఉంచేసావా నీ నేమ్ దగ్గర నీ పేరుందా ఆ ఇప్పుడు చెప్పు ఇప్పుడు మాట్లాడు ప్రయత్నాడు చెప్పు ఒకసారి గట్టిగా అయ్యో వినిపించట్లేదు నానా ఎవరున్నారు అక్కడ మమ్మీ వాళ్ళు ఉన్నారా నువ్వేమి వినిపించట్లా మాకు మరి ఏం చేద్దాం బెన్నెట్ చింతాలి మరి ఒకసారి నువ్వు లీవ్ అయిపోయి మళ్ళీ వస్తే బాగుంటదేమో చింతాలి అలా వస్తావా రాగలవా అలాగా ఎందుకంటే నీ వాయిస్ అస్సలు వినిపించట్లేదన్నా మళ్ళీ ఒకసారి అలా ట్రై చేయమని చెప్పు మమ్మీకి అప్పుడు వస్తుంది ఓకేనా మన మధ్యలో ఎవరున్నారు సుస్మిత అక్క ఉన్నారు అనుకుంటున్నాను అక్క ఉన్నారా సుస్మిత ఉన్నారక్క ప్రైజ్ లోడక్క
ఎలా ఉంది నీ హెల్త్? కొంచెం ఫీవర్ మోషన్స్ కొంచెం బాగాలేదు అక్క. కల్పన అక్క ప్రేయర్ చేస్తారు, సుష్మిత కొరకు ప్రేయర్ చేస్తారు, సోనికకి కూడా కొంచెం బాగలేదు, సోనిక గురించి ప్రేయర్ చేయండి. మన ఇప్పుడు ఈ సహస ప్రాబ్లం గురించి కూడా ప్రేయర్ చేయండి. ఇంకెవరైనా ఉన్నారా నాన్న? మిన్నీ బెన్నెట్ వాళ్ళ హెల్త్ గురించి కూడా ప్రేయర్ చేద్దాం అన్ని కలిపి అక్క. పిల్లలు స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. మీ పొజిషన్ కి వచ్చేయండి. పరిశుద్ధుడా మహోన్నతుడ, వందనాలు స్తోత్రం ప్రభా. ఈ దినం కూడా ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మీ కృప మీ కాపుదలు మాకు తోడుగా ఉంచి మరలా సండే స్కూల్లో నాయన మేమందరం కూడా తండ్రి మీ నామంలో నాయన అనేక విషయాలు నేర్చుకోవటానికి మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు నీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఇదిన సండే స్కూల్ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి. అనేక చిన్న బిడ్డలు వచ్చినట్లు సహాయం చేయండి. వీళ్ళను వాళ్ళను అనుగ్రహించండి నాయన. ఎలాంటి నెట్వర్క్ సిగ్నల్ నాయన కరెంట్ వల్ల ఇబ్బంది లేకపోకుండా సహాయం చేయమని వందనాలు. ఏదైనా లెసన్ చెప్పుకోవచ్చున్న వారిని కూడా మీరు ముద్రించుకుని బలమైన నీ ఆత్మాభిషేకం వారి మీద మీరు దింపివేసిన ఆయన మీరే వారితో ఉండి మాట్లాడింపచేసి మహిమను పొందుకుని మన నమస్కారములు నాయన. సుస్మిత విషయంలో నీ పాదం దగ్గరకు వస్తున్నాం తండ్రి. తనకు కలిగి ఉన్న యావత్తు బలహీనత నుండి, జ్వరము నుండి, మోషన్స్ నుండి విడుదలను అనుగ్రహించండి. సంపూర్ణ స్వస్థతను దయచేయిన ఆయన. మరి సాహసాకి ప్రభా నెట్వర్క్ ప్రాబ్లం నుండి విడుదలను దయచేసి పెట్టమని నీకు వందనాలు. ప్రియ కుమార్తె సోనికాను బట్టి నీ పాదం నుంచి ఎంతకు వస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకునండి. భర్త కలిగిన యావత్ బలహీనత నుండి విడుదలను దయచేయమని నీకు స్తోత్రం ప్రభా. అలాగే మిన్నీ బెన్నెట్ విషయంలో నాయన పాదములు దగ్గరకు వస్తున్న తండ్రి జ్ఞాపకం చేసుకుని వారికి ఉంటున్న నాయన జ్వరము నుండి నాయన అస్వస్థత నుండి విడుదలనిచ్చి సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని నీకు స్తో. ఇంకా ఎవరైనా మాకు తెలియని బిడ్డలు మా సండే స్కూల్లో బిడ్డలు బలహీనంగా ఉంటే అటు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థతను విడుదలను అనుగ్రహించమని సమస్తమును నీ పాదం దగ్గర పెట్టుకునిచు యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచు నాము తండ్రి. ఆమేన్. అక్క మరి ఈరోజు స్పెషల్ ఏంటి అక్క? స్పెషల్ పిల్లలు రెడీ ఉన్నారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎవ్రీబడి ఒక్కసారి అక్షయాభిషేక్ చెప్పండి. ఏంటన్నా అన్నా? కిడ్స్ టైం ప్రోగ్రామ్ అన్నా. సూపర్, వెరీ గుడ్. సో పిల్లలు రెడీగా ఉన్నట్లయితే ఈరోజు మనకి యాక్షన్ సాంగ్ చేసి చూపించడానికి ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు చూద్దామా? ప్రీతి. వెరీ గుడ్. ఓకే నాయన, యాక్షన్ సాంగ్ చేసే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఎస్ఐఎం యొక్క ఘనమైన నామునికి వందనములయ్యా. ఇంతవరకు నీ కృపలో భద్రపరిచారు, ప్రార్థనలు ఆలకించేవాడా, నీకు స్తోత్రములు. మరొకసారి తనే నీ పాదముల చేత మేము వచ్చి ఉన్నాం తన చిన్న బిడ్డలైన వారందరూ కలిసి ప్రభు ఈ దినం కార్యక్రమం చేయబోచుండగా వారందరి పైన అభిషేకం ఉంచండి. ఎంతో చక్కగా కార్యక్రమం జరగడానికి సహాయం చేయండి. ఎవరికి ఎలాంటి నెట్ ప్రాబ్లం లేకుండా తండ్రి మీరు కృప చూపించమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాయనా. ప్రైజ్ ది లార్డ్. ఓవర్ టు నాయనా. వస్తుంది అన్న పెడతారు మళ్ళీ బెనెట్. మరి మనందరికి కూడా అవగించంత విశ్వాసం ఉన్నదా పిల్లలు? చెప్పు నైనా, అడుగు. నీ పాట ఏంటి ఒకసారి చెప్పు. మరి ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఏంటి ఆ పాట గురించి మనకి నేర్పునేలాగా నా విశ్వాసం ఎలాగ ఉండాలి? విశ్వాసం
విశ్వాసం అంటే దేవునిలో బాగా ఎగిరి దేవుడితో ఉండడం అక్క. ప్రార్థన చేశాడు తన అట్లా గెలిచాడు కాబట్టి మనం విశ్వాసంతో ఉంటే మనం కూడా గెలుస్తాము. పిల్లలు పౌలు అయితే పౌలు ఎలాగైతే ప్రార్థనతో విశ్వాసంతో గెలిచాడో మనం కూడా గెలవాలని భలే చెప్తుంది కదా నాయన. వేరే కూడా ఎవరైనా చెప్పండి విశ్వాసం గురించి ఒక్క మాట చెప్పండి మీలో నుంచి. వావ్ రెడీయా అన్నయ్య? వచ్చింది వచ్చింది. వండర్ఫుల్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. అయితే మరొకసారి చేద్దామా, మరొకసారి చేద్దాం అందరం కలిసి. Chips.
సాక్ష్యంతో మా గారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. God bless you. Thank you, Anna. Praise the Lord, Anna. It's not. Okay. Pillalu, Mila, ever Lord's Prayer chapter ready ga unnaru? Praise Lord, Chamlaka. Praise Lord, Anna. Bennett. Bennett, Mila, ke avaru unnaru. Praise the Lord, Chamlaka. Praise the Lord. నిమి ప్రైస్ జెస్సీ నిసిలో పెద్ద పాప రైట్ లాస్ట్ పేరు చెప్తానా తెలుగులో తెలుగులోనా ఇంగ్లీష్ పరలోకమందున మా తండ్రి మీ నానము మీ నానము పరిశుద్ధ పచ్చబడును గాక మీ రాజు మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తం పరలోకము నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు చిన్నవి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మరి ఎవరున్నారు పాట పాడే వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు నేర్చుకున్నారా శాలెం అంకుల్ పాట? సుదీర్ఘ పాట ఎవరు నేర్చుకోలేదా? ఎవరు పాడుతున్నారు? సెలీనా హ్యాండ్ రైసెస్. సెలీనా కార్యాల్లో యేసు మహాదేవుడు అపొస్తలుల కార్యాల్లో యేసు మహాదేవుడు ఆరోహణమాయను యేసు మహాదేవుడు ఆరోహణమాయను యేసు మహాదేవుడు ఆత్మను పంపెను యేసు మహాదేవుడు ఆత్మను పంపెను యేసు మహాదేవుడు అద్భుతాలు చేసెను యేసు మహాదేవుడు అద్భుతాలు చేసెను యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నానా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. సరే, మరి ఇంక మన ప్రోగ్రామ్ లోకి వెళ్దామా? ఈరోజు ఎవరున్నారు ఆబ్జెక్ట్ లెసన్ చెప్పే వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు అక్క మనం బట్టలోకి ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి వస్తున్నాడు అక్క. ఓరన్, హాయ్. వెరీ గుడ్ నానా. ఏం చేయాలనుకుంటున్నావు చక్కగా చెప్పేసా మన ఫ్రెండ్స్ చెప్పు. అసలు ఎందుకు వచ్చావు? ఒక్కసారి ఫోన్ అడ్డంగా పెట్టు అండ్ ఫోన్ ఒక దగ్గర స్టాగ్నెంట్ గా పెట్టు తిప్పకు. ఓకేనా? ఆల్ రైట్, సూపర్, గుడ్. ప్రే చేసుకుందాం. 1, 2, pull your hands, 3, close your eyes. Jesus. I'm going to cover it. I'm going to say the object lesson chapter. The object lesson chapter.
మనం ఫస్ట్ ఒక గ్లాస్ లో ఒక వాటర్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక వాచ్ తీసుకుందాం. ఇప్పుడు మనము ఇది మనం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ స్పాంజ్ వాటర్ లో వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వాచ్ అంటే అబ్జర్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇది వాటర్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక రాక్ తీస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రాక్ ని వాటర్ పోతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ రాక్ అబ్జర్వ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఇది దేవుడు వాక్యాన్ని చదువు ఫ్రెండ్స్. అంటే మనం గుడ్గా ఉండాలి ఫ్రెండ్స్. స్పాంజ్ లాగా మనం రాక్ లా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం స్పాంజ్ లాగా ఉండాలా రాక్ లాగా ఉండాలా ఫ్రెండ్స్? మనం స్పాంజ్ లాగా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రే చేసుకుందాం. 1, 2, 3 అయితే ప్రార్థన చేసినప్పుడు ఏసు నామములో అడుగుచున్నాము తండ్రి. అది ఎంత పెద్ద ప్రార్థన అయినా ఎంత చిన్న ప్రార్థన అయినా ఆ మాట అని చెప్పాలి మనం, సరేనా? ఓకే, చాలా చాలా బాగా చేసావు నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 50,000. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఎవరున్నారు ఇక్కడ క్లాప్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నయ్య బెనెట్ అన్నయ్య హ్యాపీయా? ఓకే ఓకే, హ్యాపీ. నీకు ఏదైనా పోర్షన్ ఇచ్చామా ఇందులో? సరే, చక్కగా నువ్వు క్లాప్స్ ఇవ్వు వాళ్ళకి, సరేనా? ఇప్పుడు ఆరెంజ్ చక్కగా చేశాడు కదా, మరి క్లాప్స్ ఇచ్చే ఎన్ని క్లాప్స్ ఇస్తావా ఇవ్వు? సిద్ధంగా ఎవరున్నారు ఈ రోజు లెసన్ చెప్పడానికి? కిడ్స్ టైమ్ లో అక్క మేము అన్ని మేము ఆడుకోవాలి కదా ఇప్పుడు, కానీ లెసన్ కూడా ఉంటదా? పిల్లలు అయితే రెడీగా ఉండండి. మరి ఎవరు వస్తున్నారు మరి ముందుకి? ఈ రోజు యొక్క చిచ్చర పిడుగు రాబోతుంది. ఎవరు ఆ పిడుగులు? ఆ హీరోస్ ఎవరు? రెడీ, 1, 2, 3 ఫస్ట్ ఒక అబ్బాయి రాబోతున్నాడు అక్క. సూపర్, వెరీ గుడ్ హీరో. మా హీరో వచ్చేసాడు ఫ్రెండ్. మరి ఏం చెప్పేస్తాడో ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రైజ్ దలా, నీ వాయిస్ గట్టిగా రావట్లేదు నాన్న. మీ
పిల్లలు అప్పుడు అప్పుడు చేస్తా ఉన్నారు ఫ్రెండ్స్. అప్పుడు శిష్యులు పడవలో వెళ్తా ఉన్నారు ఫ్రెండ్స్. వెళ్తా ఉంటే యేసయ్య ప్రార్థన అయిపోయి వస్తా ఉంటాడు ఫ్రెండ్స్. వస్తా ఉంటే దయ్యం దయ్యం అనుకుంటాడు ఫ్రెండ్స్. వస్తా ఉంటే నీళ్ళ పైన నడుచుకుంటా వస్తా ఉంటే దయ్యం దయ్యం అనుకుంటాడు ఫ్రెండ్స్. అప్పుడు ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ ఏసై చెప్తున్నాడు ఫ్రెండ్స్ నేను దయ్యము కాదు నేను దయ్యము కాదు నీ దేవుడినే అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. అప్పుడు పేటర్ అంటాడు ఏసయ్య నీ దేవుడు అయితే నేను కూడా నీళ్ళతో నడుచుకుంటా నీతో పాటు వస్తాను అంటాడు అక్క అంటాడు ఫ్రెండ్స్. అప్పుడు అప్పుడు ఏమంటాడంటే అప్పుడు పమ్మియారు అంటాడు ఫ్రెండ్స్ ఏసయ్య. అప్పుడు నడుచుకుంటా వస్తున్నప్పుడు కాలంటాడు. అప్పుడు మునిగిపోతాడు ఫ్రెండ్స్ పేటరు. అప్పుడు ఏసయ్య చేపట్టుకుంటాడు ఫ్రెండ్స్. అప్పుడు ఏసయ్య కాపాడతాడు ఫ్రెండ్స్. మనం ఏసయ్య వైపు చూస్తా నడవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మరి రోజు రెండో కోరింది 5-7 వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1 lakh, 2 lakh, 3 lakhs, 5 lakhs, 50 lakhs, 80 lakhs, 90 lakhs. సూపర్ 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 గా ఉంది నాన్న. గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్. అసలు నిజంగా అక్క ఇప్పుడు ఆ హీరో చెప్తుంటే నిజంగా ఇప్పుడు వాటర్లో నడిచే అనిపిస్తుంది అక్క. ఆ వాటర్లో నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం నడిచే మునిగిపోవు అసలు కదా. అలా ఉంది కదా చెప్పక్క. అవును అవును శవక్కకి మాటలు లేవు ఇంకా మాటలు లేవు శవక్కకి మాటలు లేవు వరన్ చెప్పిన దానికి కూడా అసలు నేను అలా చూస్తా ఉండిపోయాను. వరన్ టీషర్ట్ మీద బిగ్ అని రాసుకున్నాడు పెద్దోడు అయిపోయాడని. పెద్దోడు అయిపోయాడు చెప్పాడు. ఇక్కడ ఈ హీరో ఏమో మొత్తం ఎన్ని బటన్స్ పెట్టేసి ఫుల్ హ్యాండ్స్ వేసేసి అమ్మమ్మ ఏమున్నారు ఈ పిల్లలు. వెరీ గుడ్ జాయ్ వరన్ ఎంజాయ్. మేము హీరో కదక్క అందుకే నీట్ గా ఉంటాం. అవునవును సూపర్ సూపర్ వండర్ఫుల్ నా సూపర్ నా. గాడ్ బ్లెస్ యు. ఓకే ఓకే ప్రైజ్ సూపర్ గా ఉంది. ఓకే ఓకే పిల్లలు మరి జాయ్ ఎంత బాగా చెప్పాడు కదా మన హీరో సూపర్ మ్యాన్ సూపర్ కిడ్. ఎంత ఎంతో బాగా 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 చెప్పేశాడు. మరి ఈరోజు చాలా బాగుంది. మరి ఇంకా ఎవరు ఏం చెప్పబోతున్నారు ఏంటో మనం చూసేద్దాం. ఇంకా ఎవరు అడిగి ఉన్నారని ఇంకొక యాక్షన్ సాంగ్ అంట పిల్లలు రిలాక్స్ అవడానికి. సరేనా వచ్చేసేయండి మీ ప్లేస్ మీద వచ్చేసేయండి. మరి వాటర్ లో మళ్ళీ వెళ్ళిపోదామా ఎక్కడికి వెళ్దాం చెప్పండి పిల్లలు అందరు మీ ప్లేస్ లో నిలబడపండి. ఓకే వినేతన్య వారు ఏ పాట పడుతున్నారో ఎవరు ఏం చేస్తున్నారో ఏంటో చూసేద్దాం. నైనా శ్యామ్ నైనా చూడు ఎక్కడున్నా
ఓకే అయినా ప్రీతి చైనా అందరూ చేసేదా ఎవరన్నా చేస్తున్నారా అయినా చేస్తారు అందరూ చేస్తారు చేస్తున్నారు ఇందాక చేసిన పాట యాక ఓకే ఆల్ రైట్ పిల్లలందరిని ఇన్వైట్ చేయనా నాయనా చెప్పు నాయనా ఏంటప్ప రండి ఫ్రెండ్స్ మనందరం కలిసి యాక్షన్ సాంగ్ చేద్దాం చేసేం గణపరిద్దాం సంతోషంగా మనం ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ చేద్దాం అందరం మీ పొజిషన్ కి వచ్చేయండి వెరీ గుడ్ ఒకసారి నాయన క్లాప్స్ ఇచ్చేసినా తప్పుడు వెళ్దామా హ్యాపీ అన్ని చేసుకోవాలి నాయన మరి క్లాప్స్ ఇచ్చే ఓకే అక్క 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000 పాయింట్స్ ఓకే మరి జాయ్స్ కూడా క్లాప్స్ ఇచ్చే మరి ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000 పాయింట్ ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు మరి లెసన్ వెళ్ళిపోదామా మళ్ళీ అన్నయ్య ప్రజల ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ చమక ప్రైజ్ ద లార్డ్ ప్రజల వచ్చేసావా వెరీ గుడ్ ఇప్పుడు ఎన్ని గంటలకి ఫ్లైట్ కలిసిందా పిల్లలు ఆల్ ది బెస్ట్ అందరూ వండర్ఫుల్ గా చేస్తున్నారు ఇప్పుడు 6 o'clock అక్క 6 o'clock కలిసిందా ఓకే నా వస్తుందా హలో వాయిస్ వస్తుందా 6 o'clock లేదు లేదు కలవలేదు వాళ్ళకి నాకు చాలా దూరం అంట 4 hours పడుతుంది అన్నారు హెల్త్ కూడా అంత బాగున్నట్లేదు రైట్ అక్క పిల్లలు సూపర్ క్యారీ ఆన్ ఓకే రైట్ అక్క ఓకే
పిల్లలు ఇంకా అందరు కూడా మరి అక్క ప్రయాణం కొరకు మనందరం కూడా ఇంకా ప్రార్థన చేస్తూనే ఉందాం, సరేనా? ఆ ఇప్పుడు వచ్చేస్తున్నారు ఇంకొక హీరో. ఎవరున్నారు మన దగ్గర సూపర్ హీరో? సోనిక, ఎలా ఉంది నీ హెల్త్ సోనిక? పర్వాలేదా? ఓకే ఓకే, మన మధ్యలో ఒకళ్ళు క్యూట్ గా రెడీ ఉన్నారు అక్క, కనుక్కుందాం అక్క. ఇక యువ క్వీన్ అనుకుంటుంది లోపల నిజమా అక్క అంటుంది. ఇంతకేంటి స్టేసీని మనం చూడటం కొరక? స్టేసీ అలా మౌనంగా ఉంటది, మనం చూడటమా? ఏం చేయబోతున్నాను స్టేసీ ఈరోజు? నీకు ఒక్కదానికి అర్థమైతే సరిపోద్దా, మాకు అర్థం అవ్వద్దా? ఏ పిల్లలు? ఆవిడ ఏదో చెప్పేసుకుంటుంది, అసలు ఏం మాట్లాడేది వేరు, ఆమె చెప్పేసుకునేది వేరు. మేము ఒప్పుకోం టూచ్ శ్రేసి గట్టిగా మాట్లాడితేనే ఇప్పుడు చెప్పు, గట్టి మాట్లాడు. పిల్లలు మీ అందరికి స్టేసీ యొక్క మాటలు వినాలని ఉందా? అవి అందరు వినాలంట స్టేసీ. వావ్, సూపర్ సూపర్. ఓకే, వెరీ గుడ్, మాట్లాడు తల్లి. ఈరోజు బైబిల్ స్టోరీ నేర్చుకుందాము. అక్క ఉన్నక్క మాకు అసలు సిగ్గు, అసలు నువ్వేంటక్క మధ్యలో మాకు అక్క చెప్తున్నా ఉంది సూపర్ గా చెప్తున్నావు కదా, చెప్పులేనా? ప్రార్థన చేసుకుంటూ వెళ్దామా ఫస్ట్ స్టేసీ? అప్పుడు నీకు మంచి వాయిస్ వస్తుంది, ప్రార్థన చేస్తే నీకు వాయిస్ గట్టిగా వస్తుంది, చాలా చాలా బాగుంటది, ఎవ్వరు నేను డిస్టర్బ్ చేయరు ఇంకా. ఓకే, ప్రార్థన. కళ్ళు మూసుకోండి. వందనాలు సార్, ఈ రోజు నాకు సహాయం చేయండి. ఈరోజు బైబిల్ స్టోరీ చెప్తాం కలిసయ్య. ఈ రోజు అందరి పిల్లలకి సహాయం చేయండి సార్. నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా సహాయం చేయండి సార్. స్క్రీన్ షేర్ అవుతుందా అక్క? స్క్రీన్ షేర్ అవుతున్నా. పిపిటి చూపిస్తావా? అవునక్క. కింద గ్రీన్ కలర్ లో షేర్ బటన్ ఉంటుంది చూడండి, అది క్లిక్ చేసి ట్రై చేయండి. అది క్లిక్ చేసి గ్రీన్ కలర్ లో బార్ లో ఉంది చూడండి. కనిపించిందా? అక్కడ క్లిక్ చేసేయండి. మీరు రెడీగా పెట్టుకున్నారా పిపిటి ఏ చూపించాలో? రాలేదు. గ్రీన్ కలర్ క్లిక్ చేసి పిపిటిని క్లిక్ చేసి కింద బ్లూ కలర్ లో షేర్ బటన్ ఉంటుంది, అలా క్లిక్ చేయండి.
వస్తుంది వస్తుంది వెరీ గుడ్. కింద చూడండి, పెద్దగా చేయటానికి ఉంటుంది కింద, బాగా కింద. మైనస్ అండ్ ప్లస్ పక్కన ఒక చిన్న టీవీ స్క్రీన్ టైప్ లో ఉన్న ఆప్షన్. మైనస్ అండ్ ప్లస్ చూసారా, 60% బాగా డౌన్. దాని పక్కన ఒక చిన్న ఆప్షన్ ఉంచండి, టీవీ స్క్రీన్ టైప్ లో డిస్ప్లే మానిటర్ టైప్ లో, దాన్ని క్లిక్ చేస్తే అది మీకు పెద్దగా అవుతుంది. న్యూ, ఐ డిడ్ గెట్ యు, ప్లీజ్ టెల్ ఇట్ అగైన్. అక్క మొత్తం డౌన్ లో టువర్డ్స్ యువర్ రైట్ సైడ్ ఇంకా డౌన్ వచ్చండి, ఇంకా ఇంకా దిగండి కింద. ఓకే, అది స్క్రీన్ షాట్. Yes, yes. Yes, very good. Proceed. చెప్తాలి స్టేజ్. Incredible. The thing Jesus did miracle on water. Be louder. Jesus said water is the natural friend. Pillala. Yes. Matthew. Matthew 14:22-32. Jesus walks on water. Peter tries to walk on water. Press it. One press. Jesus listened to Peter. Upper people listen. Now when is that called? Jesus bump his sister. People need. And the circles need. Galilee seed love the elemental friends. Upper pet the storm. Jesus a mountain pike ni prayer chest friends. Upper boat lantara, upper boat lock and tara and disciples. Sea name Galilee sea the grella friend. Pillala. Upper pet the storm she galachitadi. అప్పుడు పెద్ద పెద్ద వేవ్స్ వచ్చాయి. అప్పుడు జీసస్ కి థ్యాంక్స్ బి జీసస్ జీసస్ వాటర్ నెక్స్ట్ ఫ్రెండ్స్. అప్పుడు ఆల్ ది సైకిల్స్ కోస్ట్ కోస్ట్ అండ్ కొత్త ఫ్రెండ్స్. అప్పుడు జీసస్ ఐఎమ్ జీసస్ అండ్ అంత ఫ్రెండ్స్. అప్పుడు ఈ పేరు పీటర్. పీటర్ అంటున్నారు, నువ్వు ప్రభు అయితే నన్ను పిల్లు అని అంటారు పీటర్. అప్పుడు జీసస్ వస్తారు ఫ్రెండ్. అప్పుడు జీసస్ రమ్మని అంటారు ఫ్రెండ్స్. అప్పుడు పీటర్ వస్తారు ఫ్రెండ్స్. అప్పుడు స్టోవ్ ని చూస్తే భయపడి కింద ముగ్గురుపోయారు ఫ్రెండ్స్. అప్పుడు పీటర్ ప్రభు అనన్ని కట్ చేస్తా ఫ్రెండ్స్. అప్పుడు యేసయ్య హ్యాండ్ తెచ్చి లేపుతా ఫ్రెండ్స్, లేపుతా పిల్లలు. అప్పుడు బోట్ లోకి వచ్చిస్తారు పిల్లలు. స్టార్మ్ స్టాప్ అయిపోతారు పిల్లలు. అప్పుడు జీసస్ అండ్ డిసైపుల్స్ ప్రేస్ చేస్తారు జీసస్ ని, వర్షిపింగ్ చేస్తారు ఫ్రెండ్స్. మేము ఇప్పుడు ఖుషి చేసుకోవటం ఫ్రెండ్స్. గాడ్ మేక్స్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. మనం జీసస్ చేస్తే ప్రశ్న చేస్తే ఇంపాసిబుల్.
Hello. Stacy. అక్క మీరు స్టక్ అయిపోయారు స్టేసి వినపడుతుంది కూడా ఇదా వినేట్ వాళ్ళు అయిపోయి మళ్ళీ వస్తారంటవా అది చూస్తున్నాను అక్క మళ్ళీ వస్తున్నారేమో పిల్లలు అందరం ప్రేయర్ చేద్దాం మన ఫ్రెండ్ మరి చక్క లెసన్ చెప్తుంటే ఆటంకం వచ్చింది కదా అక్కడ ఎలాగైతే గాలి తుఫాన్లు ఆటంకం వచ్చినాయో అలాగే ఇక్కడ కూడా ఆటంకం వచ్చింది మరేసా ఈ ఆటంకాన్ని కొట్టుకుండేసా మరి స్టేసీ చెల్లి చక్కగా లెసన్ చెప్పాలి సార్ హెల్ప్ మీ లాడ్ అని ప్రేయర్ చేద్దామా ఓ వచ్చేసింది స్టేసీ ఓకే కంటిన్యూ చేయనా ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారు బోట్ లో చెప్పండి ఎంతమంది ఉన్నారు డిసైపుల్స్ అందులో చెప్పండి ఆన్సర్ ఎవరు చెప్తారు అప్పుడే క్వశ్చన్స్ అడగకూడదు స్టేసి క్వశ్చన్ అడిగే టైం మళ్ళీ నీకు ఇస్తాము అప్పుడు నువ్వు అడుగుదు గాని సరేనా ఓకే రివ్యూ గేమ్ ఉంటాయి కదా అప్పుడు నువ్వు క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు ఆన్సర్ చెప్తారు ఓకే ఫ్రెండ్స్ After the boatman and my friends, after Jesus and their friends, after the disciples by Italy, after the gospel and their friends, Jesus is condemned and no Jesus and their friends after Peter, no Prabhu I then Nanfila and their friends. After అప్పుడు జీసస్ పిలుస్తారు ఫ్రెండ్స్ రమ్మని అప్పుడు నచ్చుతారు ఫ్రెండ్స్ అప్పుడు స్టోన్ చూస్తే నువ్వులు పోతారు ఫ్రెండ్స్ అప్పుడు జీసస్ పెట్టారు ఫ్రెండ్స్ అప్పుడు రెడ్డి బోట్మెన్ వస్తారు ఫ్రెండ్స్ ఇవన్నీ కష్టాలు స్టోన్స్ అన్ని ఫ్రెండ్స్ పిల్లలు అర్థమైందా ఎవరైనా చేస్తారా అంటుంది నాకైతే కొంచెం కష్టంగా ఉంది కానీ చేయగలుగుతున్నాను మీరు ఏమన్నా చేయగలరా అని అడుగుతున్నా అంతేనా స్టేసి చేస్తారా ఫ్రెండ్స్
బ్రెయిన్ యాక్టివిటీ చేస్తారా? జాయ్ లిల్లీ జాయ్ జాయ్ చేయాలా యాక్టివిటీ? ఆల్ ద ఫింగర్స్ థమ్ పాయింటింగ్ ఫింగర్ అండ్ ద పింకీ యాస్ ద రింగ్ ఫింగర్ అట్ లాస్ట్ చేయగలుగుతారా? అప్పుడు ఇది ఇలాగే ఉండాలి. అది చూడు స్టేసి అక్క వాళ్ళు చేస్తున్నారు చూడు. స్టేసి స్పాట్లైట్ ఉంది కదా ఉన్నారు. స్టేసి అక్క వాళ్ళు చేస్తున్నారు చూడు. అన్సేఫ్ చేస్తా ఉండాలా స్టేసి? నువ్వు నంబర్స్ కౌంట్ డౌన్ చేస్తున్నావు కదా చేయాలి అట్లాగా. ఓకే ఫింగర్స్ మూవ్మెంట్ ఇస్తా ఉండండి నిశితా నిశితా. చాలా కష్టంగా ఉంది మీకు ఎలా ఉంది అడుగు. చాలా కష్టంగా ఉంది మీకు ఎలా ఉంది పిల్లలు? ఆన్సర్ చేయండి ఒకసారి. కొంచెం కష్టంగానే ఉంది చెల్లి. వాచ్మెన్ పడుతున్నా అన్న అర్థం సిస్టర్ మీరు ఒకసారి చెప్పండి పిల్లలకి. అది మాకే మాకు అర్థం అవ్వలేదు యాక్టివిటీ పిల్లలకి అర్థం అవ్వాలి. ఒకసారి మీరు చెప్పండి సిస్టర్ అదేంటి లెసన్. ఓకే లెసన్ అర్థమైంది. ఓకే ఫింగర్ మూవ్మెంట్స్ ఎట్లా ఇవ్వాలో అర్థమైంది కానీ నువ్వు లాస్ట్ నువ్వేం చెప్పావో మాకు అర్థం కాలేదు చింతల్లి. ఓకే సరే నెక్స్ట్ ఏంటి? ప్రేయర్ అయిపోయిందా? స్టేసి అయిపోయిందా? స్టేసి ఇంకా ఉందా? ఏం చేస్తున్నావు స్టేసి? ప్రేయర్ చేసుకుందామా? మరి మా దేశే నాకు ఇంతవరకు హెల్ప్ చేసామని థ్యాంక్స్ చెప్దామా స్టేసి? వినిపించట్లేదేమో మన మాటలు. స్టేసి హలో హలో స్టేసి చిన్న ప్రార్థన చేసానా? స్టేసి వినపడుతుందా అక్క? మీ వాయిస్ మాకు వినిపిస్తుంది. ఇంకో డివైస్ లో వస్తున్నావా? ఓకే ఓకే ఓకే. మరి పిల్లలు మీకు అందరికి వచ్చిందా? పెట్టండి మీరు ఒకసారి మీ మిడిల్ ఫింగర్ లోపలికి పెట్టండి టాల్ ఫింగర్ ని. ఓకే అన్ని ఫింగర్స్ చక్క పట్టుకోండి ఇట్లాగా టింగ్ టింగ్ కలపండి అన్ని.
ఫాస్ట్ గా చేయండి చేయగలుగుతున్నారా ఆ ఫింగర్ దాటి ఇంకో ఫింగర్ లాకి వచ్చేస్తే మీరు అవుట్ అవుట్ అన్నమాట చేయగలిగారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ One, two, three, four, five, six, seven, eight. 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 Okay, Stacey, achha. Okay, okay, device lone meeru sound tagginchesthe okay, maatladu meede time. మాట్లాడు అన్నిట్లో ఉన్నా చూడమ్మా అర్థమైంది నీ యాక్టివిటీ అర్థమైంది నీ గేమ్ కూడా అర్థమైంది ఓకే ఓకే పిల్లలు అందరూ థమ్స్ అప్ చూపించండి అన్మ్యూట్ చేసుకొని ప్రేయర్ చేయనా ప్రార్థన మాటలు వినిపిస్తున్నాయా మొబైల్ లో వినిపిస్తున్నాయా అదే తనకి అయిపోతే గనక ప్రేయర్ చేస్తే ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్దాం కనెక్టివిటీ ప్రాబ్లమ్ స్టేసీ చిన్న ప్రేయర్ చేస్తే లెసన్ చెప్పాను అర్థమైనట్టు చక్కటి లెసన్ చెప్పావు కదా థ్యాంక్స్ చెప్పు వినిపించేలాగా చేసే మరి ఆమేన్ గాడ్ బ్లెస్ యు నానా చాలా బాగా చెప్పు వండర్ఫుల్ తల్లి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ 60, 70, 80, 90 వినిపిస్తుందా థమ్స్అప్ చూపించి వినిపిస్తే ఓకే కొట్టమ్మా 30, 40, 50, 60, 70, 80, 90, 1000 points. వండర్ఫుల్ అన్ని కవర్ చేస్తాను యాక్టివిటీ కవర్ చేసేసావు గేమ్ కవర్ చేసేసావు లెసన్ చెప్పావు చాలా చాలా బాగుంది వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యూ మరి ఇప్పుడు మనందరం కలిసి ఒక గేమ్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు సరేనా మన మంచిలో ఉన్న మన స్టార్ క్వీన్ మరి హీరో కింగ్ కదా ఎంత బాగా చెప్పేశారు కదా మరి వాళ్ళిద్దరు కలిసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్వశ్చన్స్ వేస్తారు మరి ఆన్సర్ చెప్పగానే మన మంచిలో ఉన్నది ఇంకొక చిన్న చెల్లి చిన్ని అక్క వచ్చేసింది కదా మరి ఎన్ని పాయింట్స్ ఇస్తారో ఏంటో మనం చూసిద్దాం అక్క ఏం చేయాలి చెప్పు అక్క సోని అక్క అసలు ఏంటి నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు ఏంటి చెప్పు
వీడియో గేమ్ అంటే ఏంటక్క? క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తే నేను పాయింట్స్ ఇస్తాను అక్క. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే పాయింట్స్ వస్తాయి అంటే పిల్లలు ఎవరికి ఎన్ని పాయింట్స్ కావాలి ఇప్పుడు? ఓకే, ఎవరికి లక్కీ ఛాన్స్ ఎట్లా వస్తుందో చూసేద్దాం. మరి ఫస్ట్ హీరో కింగ్ ఎవరున్నారు? జాయ్. జాయ్ మరొక ప్రశ్న అడగమని నువ్వు అడిగిన వెంటనే ఆన్సర్ చేసిన వాళ్ళకి మరి పాయింట్స్ వస్తాయి. తర్వాత మన క్వీన్ ఎవరున్నారు? స్టేసి అడుగుతుంది. ఓకే జాయ్, జాయ్ అన్మ్యూట్ చేసుకో, వినిపించట్లా మాకు. ఎస్ అయ్యా ఎక్కడ ప్రార్థన చేశారు ఫ్రెండ్స్? ఒకటే క్వశ్చన్, ఎక్కడ ప్రార్థన చేశారు అంతే. ఎప్పుడు? తర్వాత కొండ మీద. కొండ మీద అక్క. కొండ మీద అక్క. వెరీ గుడ్. సోనీ తల్లి అడుగునా, సెకండ్ లా ఉంది. సెకండ్ అడ్డంగా కట్ చేయకూడదురా. మా చింతలు హౌస్ ఓపెనింగ్ రిబ్బన్ కట్ చేస్తుంది, కట్ చేసేస్తుంది. ఓకే, 2000 పాయింట్స్ ఇచ్చేసింది చింతల్లి. ఓకే నాన్న, వెరీ గుడ్. మా క్లాప్స్ కూడా ఇచ్చే సోనీ. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40. ఓకే 20 ఎంత ఉన్నాయి నీ దగ్గర ఇప్పుడు? 2000 కదా, కాబట్టి 2000 పాయింట్స్ అనాలంటే ఫైనల్ అంతే. ఓకే నెక్స్ట్, నెక్స్ట్ ఛాన్స్ ఎవరమ్మా? స్టేసీ క్వీన్. అక్క పావని అక్క శ్యామ్ అక్క చూడండి వెంటనే వాళ్ళని. అక్క మాకు పాప కనిపించట్లా స్టేసీ. స్టేజ్ అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే అందరు చాలా చాలా ఉత్కంఠగా ఉన్నారు, చాలా ఆలోచిస్తా ఉన్నారు. అసలు ఏం అడిగిందో ఏంటి, ఆన్సర్ ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు, చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు మేము ఆన్సర్ చెప్పాలని ఎదురు చూస్తానో. ఏం అడిగింది స్టేజ్ అంటే, ఎంత మంది డిసైపుల్స్ ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. ఎవరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? అమ్మ చాలా కష్టమైంది ఇది అనుకుంటున్నారా పిల్లలు మీరు? కాదు, స్టేసీకి ఆన్సర్ వినిపించిందా? స్టేసీ కరెక్టా రాంగ్ చెప్పు, థమ్స్ అప్ చూపించు. అక్క వినిపిస్తుందా మీకు? బొంగ ముందు పెట్టిందా? అడుగు మాట్లాడే దానా చింతల్లి రా. క్వీన్ అబ్బాయి ఎంత బాగా చెప్పిందో తెలుసా మా స్టేసీ? నిజంగా ఏంటి మీరు అసలు? స్టేసీ నువ్వు అడుగు రెండు క్వశ్చన్లు. ఓకే, 12 మెంబర్స్ అని చెప్పారు కదా. జాయ్ చెప్పినా కరెక్ట్ ఆన్సర్? కనెక్టివిటీ ప్రాబ్లం, వినబడట్లేదు మాకు అని చెప్పింది. చెప్పు, ఇలాగా యాక్షన్ చేసి వాళ్ళకి వినబడదు. వాయిస్ వస్తుందా మాకు? 12 మెంబర్స్ అని వాళ్ళు చెప్తున్నారు, మరి కరెక్టా రాంగ్ రైటా చెప్పు. చెప్పు,
ఇప్పుడు చెప్పు 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 థమ్స్ అప్ చెప్పించు అయితే ఇట్లా అను రాంగ్ అయితే ఇట్లా అను కరెక్ట్ అయితే ఇలా పెట్టు అక్క ఇప్పటి వరకు వినబడలేదు అక్క కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది ఇక్కడ వినబడలేదు ఓకే ఓకే 12 మెంబర్స్ అని చెప్పారు అక్క అది రాంగ్ రైట్ రైట్ ఆన్సర్ ఓకే రైట్ ఆన్సర్ వెరీ గుడ్ నాన్న ఓకే ఓకే ఎవరు ఎవరు చెప్పారు 12 అని ఇందాక సింతల్లి నేను చెప్పాను అక్క ఓకే మరి సెలెక్ట్ చేసుకో మరి సోనియా అక్క అడుగు ఫస్ట్ వన్ అక్క అవును అక్క Five thousand points. It's a clap slide to somebody. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. That's 20,000 points. See the 50,000 points. At la man confirm this. Okay, Nana. Very good. Very good. God bless you. Next, Joy. Final. Joy, ek prashn aditaru. Stacy, outar tu dante. Sarpati. Okay, na. Joy. అలంకృత నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు అక్క పేతురు వెరీ గుడ్ వెరీ గుడ్ అడుగు మరి అప్పుడే కాదు అప్పుడే కాదు అక్క ఆగండి అలంకృత అడుగు నా నువ్వు సోని అక్కడ అడుగు పాయింట్స్ అడుగు ఫస్ట్ చెల్లి Stacy. మీరే ఆ బోట్ లో ఉంటే ఏసే కనిపిస్తే ఏం చేస్తారు ఫ్రెండ్స్ నాకు భయం వేస్తుంది అక్క నేను రానేసి నేను వాటర్ లో నేను రానేసి అని వెళ్తే గాని అని అంటాం స్టేసి మేము పిల్లలు ఏమంటారు మీరు చెప్పండి సార్ స్టేసి అక్క కాస్త చెప్పండి ఎవరు ప్రార్థన చేస్తారంట చూడండి ఇక్కడ చూసి ఆన్సర్ చెప్పండి అయితే Step out like Peter. Walk on the water. ఏం చేస్తారంట ఆన్సర్ అర్థం కాలేదు చెప్పండి ఎవరు అడుగుతారంట ఏసే అడిగి వెళ్తారంట రైట్ ఆన్సర్ సెర్చ్ చేసుకోండి Huh.
రూత్ ఏమడిగిందో తెలుసా? ఫస్ట్ లైన్ లో థర్డ్ వన్ అంది. థర్డ్ వన్ అంటే వన్ లెఫ్ట్ అయిపోయింది కదా, సెకండ్ థర్డ్ అది తీయాలి కదా అక్క, ఫోర్త్ తీసేసారు అక్క, టూ చక్క మేము అలాగే అడగలేదు అక్క, మేము థర్డ్ వన్ అడగమంటే కాదు. అక్కడ త్రీ స్లిప్స్ ఉన్నాయి, త్రీ స్లిప్స్ థర్డ్ వన్ అనింది అంతే, కరెక్ట్ ఏ సోని తీసింది. లేదు ఎలా లెక్క పెట్టుకుంటారు నిమ్మ అక్క, ఒక్కోసారి అలాగే అవుతుంది అక్క, అలాగే అవుతుందండి. ఇప్పుడు జోకర్ వచ్చిందా బాగా. ఓకే నాన్న, నో ప్రాబ్లం, అయినా మేము అవుతానే ఉంటాం. జోకర్ వచ్చిన గాని కదా పిల్లలు హ్యాపీ హ్యాపీ కదా. జోకర్ సరదాగా ఇంకోటి తీద్దాము, ఎంత వస్తుందో ఎలాగో అయిపోయింది కదా, అందుకని సరదాగా ఒకటి తీద్దాం. ఇంకోటి అడుగు, ఇంకోటి అడుగు అమ్మాయి. రూత్ ఇప్పుడు ఎలా అడుగుద్దు, లేని అక్కడి నుంచి ఎలా లెక్క పెట్టుద్దు. ఫింగర్ చూపించు, ఫింగర్ చెప్తుంది అక్కడ చూడు, అక్కడ స్టాప్ అని, అంతే స్టాప్. ఇంకా ముందే స్టాప్ అన్నట్టుంది. ఓకే ఓకే. సూపర్ నాన్న, వెరీ గుడ్. 50,000 ఎవరికి నాన్న? వారికి ఒకసారి క్లాస్ ఇచ్చేయమ్మా హ్యాపీ. మరి సోని అక్క కూడా చాలా చాలా బాగా చేస్తుంది కదా, సోని అక్క కూడా క్లాప్స్ ఇచ్చే హ్యాపీ. 50,000 వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఇచ్చేసేనా. హైయెస్ట్ స్కోర్ ఎవరికి వచ్చింది అక్క? అక్క నాకు వచ్చింది అక్క. ఎవరు నాకు, నాకు ఎందుకు కనిపించింది ఫిఫ్టీ వచ్చిందా? అయితే నీకు ఇలా కొట్టి ఇలా పట్టుకోవాలన్నమాట, నేను పట్టుకోవాలి తెలుసా అది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్, బాగుంది. స్పెషల్ క్లాప్స్ కదా. ఓకే, చాలా చాలా బాగా చేస్తారు, వండర్ఫుల్ నాన్న, అందరు చాలా బాగా చేస్తారు, వెరీ వెరీ గుడ్. అయితే ఇప్పుడు మరి మనం ఏం చేద్దాం అక్క, శమక్క అయిపోయినాయి కదా, అన్ని అయిపోయినాయి. ఇప్పుడే మన మధ్యలో మరి కల్పన అక్క ఉన్నారు, పావని అక్క ఉన్నారు, ఇంకెవరన్నా పెద్దవాళ్ళు, శ్యామక్క ఇంకెవరన్నా ఉన్నారా? ఒక్కొక్క మాట మాట్లాడండి అక్క. మా పిల్లలు చూసి అక్క, మా క్వీన్స్ ఎలా మాట్లాడారు, మా హీరోస్ కింగ్స్ ఎలా మాట్లాడారు, మా పిల్లలందరూ ఎట్లా చేశారు ఏంటో చూడండి, చెప్పండి అక్క. ప్రతి ఒక్కరు బాగా చేస్తారక్క, చాలా సంతోషంగా ఉంది పిల్లలు, చాలా తరఫీ పొందుకొని వాళ్ళు ఇంకా అసలు టీచర్స్ ని మించిపోతున్నారక్క, చాలా సంతోషంగా అనిపిస్తుంది పిల్లలు. గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైస్ లా. అక్క ఎవరెవరు ఉన్నారు, నాయన ఉందక్క, ఓవరన్ ఉన్నాడు, తర్వాత ఇంకెవరు, ఇంకెవరు, మన సోని, ఇంత మంది పార్టిసిపేట్ చేశారక్క, చెప్పండి అక్క. కల్పన అక్క పిల్లలు చాలా చాలా బాగా చేశారు, నైనా ప్రీతి యాక్షన్ సాంగ్ చాలా బాగా చేసింది, ఓరన్ చేశాడు, ఇంకా స్టేసీ చాలా సూపర్, స్టేసీ ఇంకా కొంచెం వాయిస్ వస్తే చాలా బాగుంటది, జాయ్ ఎక్సలెంట్ జాయ్, ఇంకా సోని హ్యాపీ, అందరు బాగా చేశారు, గాడ్ బ్లెస్ యూ పిల్లలు, సూపర్ వండర్ఫుల్ గా చేశారు. ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? తర్వాత శ్యామక్క, ఇంకెవరైనా ఉన్నారా అక్క? తర్వాత శ్యామక్క, ఎవరు లేరు. ఓకే పిల్లలు, వెరీ గుడ్, మీరు లెసన్స్ చెప్పమంటే ఇంకా పీపీటీల వరకు వెళ్ళే అంతగా ఎదిగారు, వెరీ గుడ్. ఇద్దరు పీపీటీలు చెప్పారు. నెక్స్ట్ టైం కిడ్స్ టైమ్ లో ఎవరు పీపీటీ వాడద్దు, చక్కగా మీరు ఏమన్నా తయారు చేసి వాటిలతో చూపించండి.
ఓకే మేము పెద్దోళ్ళం అయిపోయాం కాబట్టి ఏదో కూర్చొని చెప్తాం మరి మీరు అలా చెప్పకూడదు కదా ఈ వయసులో ఓకే ఈసారికి వెరీ గుడ్ బాగా చేశారు చెప్పగలిగారు నెక్స్ట్ టైం మాత్రం వేరే పిల్లలు ఎవరో చేస్తారు కదా ఎవరు కూడా పిపిటి వాడద్దు లెసన్స్ మీరు ఏమైనా యాక్టివిటీ చేస్తూ పిల్లలకి చెప్తూ ఉండండి ఓకేనా దానికి ప్రిపేర్ అవ్వండి మీకు ఏమైనా ఐడియాస్ రాకపోతే కనుక అడగండి చెప్తాం ఓకే అలాగే ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని ఏసే చాలా దీవిస్తారు చాలా నమ్మకంగా పనిచేశారు స్టేసీ కూడా చాలా చక్కగా చెప్పింది అయితే తనకి సౌండ్ ప్రాబ్లం వచ్చింది నెట్ ప్రాబ్లం వచ్చింది అయినా కూడా దేవుడు తన వాక్యాన్ని అందరికి అర్థమయ్యేలా చేశారు అలాగే జాయ్ వెరీ లిటిల్ బాయ్ లిటిల్ హీరో ఎంత చక్కగా చెప్పాడు టక 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 చెప్పాడు వాడికి టైం ఇవ్వాలే కానీ మొత్తం అందరికి ఇంకా ఎక్కువ చెప్పగలడు దేవుడు అలా దీవించాడు అలాగే మిగతా పిల్లలు సోనీ గాని నైనా గాని ఇంకా ఎవరెవరైతే ఏం చేశారో ఓరన్ అసలు చాలా ఎక్సలెంట్ ఓరన్ అలాగే ఎవరికెవరు తగ్గలేదు అందరూ చాలా బాగా చేశారు ఎందుకంటే కిడ్స్ టైంలో మీకు ఇలా ఒక్కొక్క నెల ఎక్స్పీరియన్స్ అవుతుంది సో వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అక్క మరి చక్కగా మాట చెప్పారు మరి మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క ప్రైజ్ ద లార్డ్ అయితే పిల్లలు ఇప్పుడు మన మధ్యలో ఉన్నది ఎవరు అని అంటే అక్షయ మరి చక్కగా కిడ్స్ టైం గురించి పాప ఓకేనా కిడ్స్ టైం గురించి చిన్న ముగింపు ప్రార్థన చేస్తారు అక్క ముగింపు ప్రార్థన కాదు పిల్లల పక్షాన్ని తన ప్రార్థన చేస్తారు తర్వాత శ్యామక్క ముగింపు ప్రార్థన చేస్తారు చెప్పు అక్షయ సడన్ గా ఎలా చెప్తావు అని అందరికి చెప్తావు కదా అలా అందరూ అందరు వచ్చారు నీకు వందనాలు మరి చెప్పిన వాళ్ళ మమ్మీ లేదా పక్కన చెప్పు ఏం చెప్తా చెప్పు సండే స్కూల్ కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరందరు సండే స్కూల్ కి వచ్చి చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ రోజు మన ఫ్రెండ్స్ అందరూ చాలా చక్కగా చేశారు కదా కాబట్టి మనం అందరం చాలా ఎంజాయ్ చేసాము మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వచ్చేయండి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ మీరు ఖచ్చితంగా రావాలి వచ్చేయండి వెరీ గుడ్ అక్క మీరు రావచ్చు అక్క ఎవరైనా రావచ్చు ఛాన్స్ ఇచ్చిన తర్వాత ప్రే చేసుకుందాం ఫ్రెండ్స్ వన్ టూ త్రీ మహోన్నతుడా యేసయ్య ప్రభువా తండ్రి నీకు అందరికీ వందనాలయ్యా ఈ రోజు కిడ్స్ టైం ప్రోగ్రామ్ లో మీరే తోడుగా ఉన్నారు వందనాలయ్యా ప్రభువా తండ్రి చెప్తు ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని తెసయ్యా ప్రభా తండ్రి మీరే ప్రతి ఒక్కరి చుట్టూ తోడుగా ఉన్నారు వందాలయ్యా ప్రభా తండ్రి మీరే తోడుగా ఉండండి అయ్యా ఏసయ్యా అలా ఈసారి కూడా ఎంతో చక్కగా జరగటానికి సహాయం చేయండి ఏసయ్యా ప్రభా తండ్రి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని తెసయ్యా వారందరూ ఇంకా అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి ఏసయ్యా ప్రభా తండ్రి ఇచ్చిన జ్ఞానం బట్టి మీకే వందాలయ్యా అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు ఏసయ్యా ప్రభా తండ్రి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాడుకోవడానికి సహాయం చేయండి అయ్యా ప్రభు మా అందరి చుట్టూ మీరే కంచ కాపుదలా ఉంచండి అయ్యా ఇచ్చింది ప్రార్థన మీ పాదాల చెందుకు చేర్చుకుని ప్రత్యుత్తరం దయచేయమని స్నానం జరిగించుకున్నాం తండ్రి ఆమెన్ అందరు కూడా చాలా 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 బాగా చేశారు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh 2 lakh 3 lakh 90 lakhs సూపర్ అన్న ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ టు శ్యామక్క వినట్టు అనే మాట్లాడలేదు ఉన్నదా ఓపిక గా ఉన్నాడా పిల్లలు జాయ్ అండ్ స్టేసీకి కంగ్రాచులేషన్స్ మీరు చాలా 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 బాగా చేశారు నన్ను ఈరోజు గాడ్ బ్లెస్ యూ బోర్డ్ అండ్ యాక్టివిటీ చేసిన సోనీ అండ్ ఆబ్జెక్ట్ లెసన్ ఓరన్ సూపర్ 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 అండ్ యాక్షన్ సాంగ్ చేసిన నైనాకి కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ ఆల్ అక్క నిమ్మక స్టార్ ఆఫ్ ది డే కూడా కావాలక్క ఈరోజు స్టార్
ఓకేనా అది అది ఫోటో తీసి పెట్టేస్తే మన పిల్లలందరూ కూడా రేపు రా చేసుకుని వచ్చేస్తారు ఓకేనా స్టేసి ఓకే టుడే స్టార్ జాయ్ Wow. Okay. Congratulations, Joy. Thanks, Akka. Very good, Joy. Congratulations. Nee kendu vachchilesu. Chala chinnodu ayindi lesson cheppav kada andukandi kochi. Avunu. Very good. Okay, very good. God bless. Okay, pillalu mari prarthan chestunnam. Chethulu jodinchandi, kallu moyyandi. ఏసైతో మాత్రమే మాట్లాడదాం, మిగతా పనులు ఎవరు ఏమి చెయ్యొద్దు. ఓకే ఓకే. మహాపరిశుద్ధుడే, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీ కృపలో ప్రభ, ఈ సాయంకాలం సమయంలో మీరు మా అందరిని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. కిడ్స్ టైంలో తండ్రి బిడ్డలందరూ పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి ఎంతో ఎన్నో తలాంతులు ఇచ్చిన నింపి ఉన్నావు ప్రభ. మరి ఈరోజు ముఖ్యంగా తండ్రి స్టేసీ అలాగే జాయ్ చిన్న బిడ్డలు ప్రభ నీ వాక్యాన్ని బోధించి ఉంటుండగా అంత గొప్ప నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చినందుకు, టాలెంట్స్ వాళ్ళకి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రిపేర్ చేసిన పేరెంట్స్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభ. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆత్మీయంగా నడిపిస్తున్న ఆ ప్రతి విషయాన్ని బట్టి కూడా తల్లిదండ్రులు మీరు మరింతగా దీవించండి. అలాగే నాయన మిగతా కార్యక్రమాలు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసి ఉన్నారో ప్రభు, వారందరినీ దీవించండి. సోనీ కూడా నేను ఎంతో తను కష్టపడి ప్రభు మరి ఆ మార్క్స్ అన్ని వేసుకుంటూ నాయన ఆ పాయింట్స్ ఎలా ఇవ్వాలో అదంతా కూడా ప్లాన్ చేసుకుని తను కొంత వర్క్ చేసి ఉంటుండగా ఆ వర్క్ అంతటిని మీరు మరింతగా దీవించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే యాక్షన్ సాంగ్స్ చేసిన బిడ్డలు ఇద్దరిని కూడా ప్రభు ప్రత్యేకించి మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి. అలాగే క్లాప్స్ ఇచ్చిన హ్యాపన్ బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఇంకా ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రభు, ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి తండ్రి. కానీ నాయన మరి సండే స్కూల్ స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంటుండగా ప్రభు, మరి రాబోయే రోజుల్లో తండ్రి అత్యంత అద్భుతకరమైన రీతిలో బిడ్డలందరూ వచ్చి అటెండ్ కాగలగటానికి మీరే సహాయం చేయండి. అలాగే కార్యక్రమాన్ని అంతా నడిపిస్తున్న మరి శాలేమనని బట్టి నీకు ప్రత్యేక వందనాలు ప్రభు. నాయన అన్న మా గురించి ఎన్నో ప్రార్థనలు చేసి నడిపిస్తూ ఉంటుండగా ప్రభు, ఆ ప్రార్థనల ఫలితంగా నాయన మీరు ఇన్ని దినాలు ప్రభు ఇది కొనసాగింప చేస్తున్నారు తండ్రి. మీ దీవెన ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ కార్యాలు మీరు జరిపిస్తున్నారు ప్రభు, అందుకు నీకు వందనాలు. అన్న కుటుంబాన్ని అంతా మీరు దీవించండి. అలాగే నాయన మరి జోషియాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు, మరి సంవత్సర కాలం నుంచి అన్న స్పాన్సర్ చేస్తూ వస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లోకి తీసుకుని వస్తున్నాం తండ్రి. మరి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా COVID-19 బారిన పడనీయకుండా మీరే కృప చూపించి రక్షణ హస్తాన్ని అడ్డుగా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే బిడ్డలు కూడా స్కూల్స్కి వెళ్ళి వస్తున్నప్పుడు వారి వారి ప్రయాణాలను కూడా మీరు దీవించండి తండ్రి. సమస్త విషయాలలో మేము మీకు లోబడుతూ ముందుకు సాగుట మీరే మాకు సహాయం చేయమని అడుగుచు, నేర్పించమని అడుగుచు. యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న మాట అక్క, నేను చెప్పిన తర్వాత ఇప్పుడు పరలోక ప్రార్థన చేసుకున్నాము పిల్లలు. ఈ రోజు కిడ్స్ స్పెషల్ కదా, నాకే అక్క ప్రార్థన చేస్తే నాకేమనిపించింది అంటే అందరు స్టార్స్. ఈ రోజు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో క్లాప్స్ ఇచ్చిన వాళ్ళతో సహా అందరిని అందరు ఫొటోస్ కూడా పంపించండి. ఈ రోజు ఫస్ట్ నైన్ యాక్షన్ సాంగ్ చేసింది, ఆ తర్వాత ఓరన్ చక్కని ఆబ్జెక్ట్ లెసన్ చెప్పాడు, స్టేసీ, జాయ్, ఇంకెవరు, సోనీ, తర్వాత హ్యాపీ, మీరు అందరు ఫొటోస్ పంపించండి. నా ఈ రోజు కిడ్స్ స్పెషల్ కాబట్టి వీళ్ళందరికీ కూడా స్టార్స్ వేసాయి. ఓకే ఓకే నాన్న, కంగ్రాచులేషన్స్ టు ఆల్ కిడ్స్ మెంబర్స్. పరలోక ప్రార్థన. ఇంగ్లీష్ లో చేయాలా? Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పర్లోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధ పరిచుండుగాక, నీ రాజ్యం మా పరిచుండుగాక, నీ చిత్తం పర్లోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరుగాక. మనం నేను ఆహారం చేయడం మనల్ని అభిరాధం చేయించడం తర్వాత అపరాధం చేయించి రాజ్యము చెప్తే మహిమ నిరంతరం ఏమైనా తండ్రి. ఆమె
పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి తిల్ల చేయనుట. God bless you. Bye, Akka. Bye, Akka.